నేను అడుగుతున్నాను, రేపు తిరుపతి బై ఎలక్షన్లో మీకు ఎందుకు ఓటు వేయాలి? 2019లో చంద్రబాబు నాయుడు మోసగాడు, దగ్గరకోరు, కేంద్ర ప్రభుత్వం బీజేపీతో కొయ్యూరయ్యి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు. రాష్ట్రానికి హోదా తేవడం లేదు. చెబుతున్న చట్టంలో అంశాలు గాలి కొదిలేశాడని గడప గడపకి తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశాడే. మీరు మాకు ఓట్లు అయింది 25 మంది ఎంపీలకు ఇవ్వండి, నేను కేంద్రంతో పోరాటం చేసి కేంద్రం మెడల ఉంచి రాష్ట్రానికి న్యాయం చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి. మనందరం 22 మంది ఎంపీలు ఇచ్చాం 2 సంవత్సరాల్లో. ఈ 22 మంది ఎంపీలు, నేను ఎంపీలు అన్నాడు ఒక పెద్ద గొర్రెల మంద అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 22 మంది ఎంపీలు 2 సంవత్సరాల్లో ఒక్కరోజైనా పార్లమెంట్ లో గాని, ప్రధానమంత్రి దగ్గర గాని, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గర గాని మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర సమస్యల గురించి, ప్రత్యేక హోదా గురించి ఒక్కరోజైనా మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు 22 ఎంపీలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు మాఫీ గురించి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రం నష్టపోయినా పర్వాలేదు, ప్రజలు ఇబ్బంది పడినా పర్వాలేదని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనకి సమయం లేదు, చాలా వర్షాలు మాట్లాడతాను. చాలా సందర్భాల్లో తిరుపతి పార్లమెంట్ ప్రజలారా, మీ అందరూ కూడా ఓటు వేసే ముందు హృదయం మీద చెయ్యి వేసుకుని మీరు అనుకోవచ్చు పనపాక లక్ష్మి గారు గెలిస్తే చంద్రబాబు నాయుడు సీఎం అయిపోతారా, లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది అనుకోవచ్చు. పనపాక లక్ష్మి గారు గెలిస్తే చంద్రబాబు నాయుడు సీఎం అవుడు. కళ్ళు నెత్తి మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వేదక కాకుండా కిందకడిగి ప్రజలు సమస్యలు వినడానికి ఒక అవకాశం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే 22 గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలకి ఇంకొక గొర్రె తోడిస్తారా? 3 సింహాలు ఉన్నాయి, 3 సింహాలకి పనపాక లక్ష్మి గారు ఇంకొక సింహంగా మీరు తోడిస్తారో ఆలోచన చేయాలి. ఎన్ని మీరు చూశారు పార్లమెంట్ లో 22 మంది ఎంపీలు లోన్ చూసుకుంటే శ్రీకాకుళం ఎంపీ ఆంధ్రప్రదేశ్ వస్తానా? మనకు జరిగినటువంటి అన్యాయాన్ని పోరాటం చేస్తున్నటువంటి ఎంపీల గురించి మీరు అందరూ కూడా ఆలోచన చేసి, కార్యకర్తలు చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా బాధల్లో ఉన్నారు. మేము తప్పు చేసాం అధికారంలో ఉండేటప్పుడు, మాకు ఇంకొక పని లేదు ముఖ్యమంత్రి గారి, మేము మంత్రులు కానీ కార్యకర్తలు ఏమయ్యారో మేము పట్టించుకోలేము. ఇప్పుడు అభివృద్ధి, ఎప్పుడు సంక్షేమం, ఎప్పుడు ప్రజలకు న్యాయం చేద్దాం అనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన మీరు చేయక మీరు ఆర్థికంగా సామాజికంగా ఇబ్బంది పడుతున్నారు. అందులో ఒక దుర్మార్గమైన ప్రాబల్మ ప్రభుత్వం వచ్చింది, 2 సంవత్సరాలుగా పోలీసులు ఉపయోగించి రోడ్డు మీదకి వచ్చే కేసులు పెడుతున్నారు. నా మీద 2 కేసులు పెట్టారు, అచ్చెన్నాయుడు మీద 2 కేసులు కాదు 200 కేసులు పెట్టినా నేను ఒక బంతి లాంటి వాళ్ళు బంతి భూమికి కొడితే పైకి లేపుతుంది. నా చెప్పడం ఒకటే, మళ్ళీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. ఈసారి ముఖ్యమంత్రి అయితే గతంలాగుండదు, మీకే ప్రజాస్వామ్యతంగా కార్యకర్తలకే లైసెన్సులు ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు. మీరందరూ మనసులో పెట్టుకోండి, ఎవరు మనకి ఇబ్బంది పడుతున్నారు, ఎవరు మనకి సమస్యలు సృష్టిస్తున్నారో మీరు మైండ్ లో పెట్టుకుంటే రేపు 6 నూరైనా 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మీకు లైసెన్సులు ఇచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఎవడైతే మనకి ఇబ్బంది పెట్టాడో వారందరికీ మనం తగినటువంటి గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్యకర్తల నాయకులారా, ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక. ఈ 20 రోజులు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మొన్న ఎన్నికల్లో ఓడిపోయామని బాగుంది, మీరెవరూ బాధపడక్కర్లేదు. మొన్న జరిగినవి ఎన్నికలు కాదు, వైసీపీ గోందాలు వినిపించుకున్నటువంటి ఎన్నికలు.
దానికి తోడు పోలీసులు నేను వైసీపీ నాయకులు అడుగుతున్నాను పోలీసులు లేకుండా మీరు రోడ్డు మీదకి వస్తే ప్రజలు రాళ్లతో కుట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రెండు సూత్రాలు ధరల విపరీతంగా పెంచారు ఒక్కరికి కార్యక్రమం లేదు రాయలసీమలో ఒక్క కొని లేదు అందుకే మీ అందరూ ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీకి శ్రీమతి మనపాకలక్ష్మి గారు నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైంది 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసింది మీ అందరికీ సుప్రసిద్ధాలు ఎక్కడ అవినీతి మరకలేదు ఎవరెల్లినా పలకరించి పనిచేసినటువంటి తత్వం ఉన్నటువంటి మంచి వ్యక్తి పనబాక లక్ష్మి గారు 20 రోజులు ప్రతి కార్యకర్త చంద్రబాబు నాయుడు చెప్తారను అచ్చెన్నాయుడు చెప్తారను నాయకులు చెప్తారనే కాకుండా ప్రతి ఒక్కరూ దానికి గజ్జు కట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఈ ప్రభుత్వం మోసాలు చెప్పండి ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపిద్దామని తప్పనిసరిగా గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ తక్కువ సమయంలో ఒరిజినల్ గా నామినేషన్ 5గురుమో 6గురుమో వెళ్ళేద్దాం అనుకున్నాం కానీ కొంతమంది ముఖ్య నాయకత్వంలో వేద్దామని చెప్పి కనుకొని తక్కువ సమయంలో పిలిపించినా సరే ఇంత ఉత్సాహంగా వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి పార్టీ తరఫున నా తరఫున నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, మన ఓటు, మన ఓటు, మన ఓటు.